హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథిరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో ఇకపైన వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసేదానికి ముందుగా కొన్ని ఛార్జెస్ అయితే తీసుకోబోతున్నారు జనరల్గా వెహికల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా అనమాట సో రిజిస్ట్రేషన్ కు ముందు వెహికల్స్ తనిఖీ చేయడం కోసం అని చెప్పేసి కార్లకైతే కనుక రెండు దినార్లు అలాగే టూ వీలర్స్కి అయితే కనుక ఒక దినార్ చొప్పున తీసుకోబోతున్నారు ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి ఆల్ తామర్ గారు తెలియజేయడం జరిగింది ప్రపంచం మొత్తం మీద అత్యంత ధనవంతమైనటువంటి దేశాల జాబితా అనేది కనుక ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటారు కదా అందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి జాబితాలో కువైట్ స్థానం వచ్చి ముప్పై తొమ్మిదిగా ఉంది అంటే అత్యంత ధనవంతమైనటువంటి దేశాల జాబితాలో కువైట్ది ముప్పై తొమ్మిదో స్థానం అయితే అరబ్ కంట్రీలో కనుక చూసుకున్నట్టయితే కువైట్ వచ్చి మూడో స్థానంలో ఉంది అయితే అరబ్ కంట్రీస్లో ఏ కంట్రీ మొదటి ప్లేస్లో ఉందని చూసుకున్నట్టయితే కతార్ ఉంది కతార్ వచ్చి అరబ్ కంట్రీస్లోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది అది ప్రపంచం మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే ఖతార్ వచ్చి పదో స్థానంలో ఉంది అదే యుఏఈ దుబాయ్ అయితే కనుక ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి స్థానాల్లో ఇరవై ఆరో ప్లేస్లో ఉంది బెహరైన్ వచ్చి నలభై ఒకటో స్థానంలో ఉంది సౌదీ అరేబియా వచ్చి నలభై మూడో స్థానంలో ఉంది అలాగే ఓమన్ అయితే కనుక యాభై ఒకటో స్థానంలో ఉంది కువైట్లో చిన్నపిల్లలు ప్రస్తుతానికి గిర్గియాన్ పండుగను అయితే కనుక చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అయితే కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు చాలా మంది ఈ గిరిజన పండుగని కర్ఫ్యూ సమయాల్లో కూడా బయట ప్రదేశాల్లో జరుపుకుంటున్నారు సో అలా చేయడం మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరుగుతోంది జనరల్ గా చాలా మంది ఏంటంటే పోలీసు వాళ్ళని చూస్తే భయపడుతుంటారు ఎందుకంటే పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు కాదు కొడతారు తిడతారు సో ఇలాంటి కొన్ని అభిప్రాయాలు అయితే ఉంటాయి కొంతమందికి అయితే వీరల్లాగా చాలా మంది మానవత్వం ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు దీనికి ఉదాహరణగా మీకు ఒక వీడియో చూడండి ఇతను వచ్చి కోవైటికి సంబంధించిన పోలీసు ఇతను జనరల్గా మనం వెహికల్స్లో వెళ్తుంటే వెహికల్స్లో వెళ్లే వాళ్ళని కావాలని పోలీసు వాళ్ళు ఆపడం కానీ వాళ్ళని దఫ్తర్లో అవి చెక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా కానీ ఈ పోలీసు మాత్రం ట్రక్లో వెళ్తున్నట్టు ఒక అతన్ని ఆపి ఇవాళ ఉదయం సుహూర్ సమయంలో అతనికి భోజనం అయితే అందించడం జరిగింది సో జనరల్గా కోవిడ్లో మీకు అందరికీ తెలుసు కదా రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో కానీ అలాగే సుహూర్ సమయంలో కానీ భోజనాలు అయితే అందరికీ అందజేస్తుంటారు అందులో భాగంగానే ఈ పోలీస్ కూడా అతనికి భోజనం అనేటువంటిది అందజేయడం జరిగింది మన భారతదేశంలో ప్రస్తుతానికి ఈ కరోనా రెండో దశ వ్యాప్తి అయితే చాలా వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది అది మీకు అందరికీ తెలుసు కదా అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వేరియంట్స్ అయితే మన దేశంలో కాకుండా ఇంకొక పదిహేడు దేశాల్లో కూడా కనుక్కున్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ వైరస్ యొక్క గుణం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వైరస్ కన్నా ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి చెప్తున్నారు సో దాని కారణంగానే మన భారతదేశంలో ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అదేవిధంగా ఇంకొక పదిహేడు దేశాలు కూడా ఇది ఆల్రెడీ విస్తరించిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మన భారతదేశంలో నిన్న ఒక్క రోజునే సుమారుగా మూడు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య రెండు లక్షల దాటింది రెండు లక్షల రెండు రెండు వందల ఒకటి చేరుకుంది అలాగే భారతదేశం మొత్తం మీద నిన్న రోజునే మూడు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదమూడు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య సుమారుగా ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షలకు చేరుకుంది కడప జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి కువైట్లో కల్తీ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది దాని తర్వాత అతని హాస్పిటల్ కి తరలించారు ట్రీట్మెంట్ అందించడం జరిగింది అయితే అతని పరిస్థితి మరింతగా విషమించడంతో నేను అతను చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ కువైట్లో చాలామంది ఈ మద్యం తాగేవాళ్ళు అయితే కనుక ఉండొచ్చు అందులో అలవాటు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు మానుకోలేరు కాబట్టి ఉంటుంది అలవాటు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కువైట్కి వచ్చిన తర్వాత అయినా సరే మాక్సిమం మీరు ఆ మద్యాన్ని మానడానికి అయితే ప్రయత్నం చేసినట్టయితే మంచిది ఎందుకంటే కువైట్లో మద్యం అయినటువంటిది ఇల్లీగల్ ఇక్కడ తాగకూడదు కాబట్టి ఇక్కడ తయారు చేయకూడదు కాబట్టి జనరల్గా ఇక్కడ తయారు చేసినటువంటి మద్యంలో డబ్బుల కోసం చెప్పేసి చాలా మంది కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటారు అందులో నానా రకాల కెమికల్స్ అనేటువంటిది కలుపుతుంటారు సో అలాంటి మద్యం సేవించినట్టయితే కనుక మీకు తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా కొన్ని ప్రాణాంతకంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరన్నా మద్యం అలవాటు ఉండే వాళ్ళు ఉంటే మాక్సిమం మీరు మారడానికి ట్రై చేయండి ఇలాంటి మద్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి సౌదీ అరేబియాలోని మక్కాలో ఇవాళ భారీ వర్షం అయితే పడింది చాలా చోట్ల కూడా ప్రవహించడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అనడం జరుగుతుంది అన్న ప్రస్తుతానికి మీ కరోనా ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అయితే మాకు ఇంకా డేట్ ఏదనుక రాలేదన్న అలాగే మెసేజ్లు గడు రావట్లేదు రావట్లేదని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఇంత ముందు చెప్పాను కదా లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రయారిటీ వైజ్గా ఇస్తున్నారన్నమాట ఓకేనా అంటే ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉంటారో అలాంటి వారికి ఫస్ట్ అలాగే ఫస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉంటారో వారికి తర్వాత కువైటీ పౌర్లకి అలాగే ఇంట్లో పనిచేసిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారికి అలాగే జమియాలు సూకుల్లో పనిచేసిన వారికి వాళ్ళకి అలాగే వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తారు అందులోనూ ఎక్కువ ప్రయారిటీ ఆ పై నుంచి ఇచ్చుకుంటూ వస్తారనమాట లాస్ట్కి వచ్చేటప్పుడు జనరల్గా ఉన్నటువంటి ఈ సూన్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల కొంతమందికి ఒక వన్ వీక్లోనే అపాయింట్మెంట్ రావచ్చు కొంతమందికి నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు కూడా పట్టొచ్చు సో మొత్తం ఏంటంటే మీకు అపాయింట్మెంట్ ఏదైనా వస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు ఒక రోజుకి లేదంటే రెండు రోజులకి ఒకసారి అయినా సరే అట్లీస్ట్ మీరు మెసేజ్ చెక్ చేసుకుంటానండి ఎంఓహెచ్ అని చెప్పేసి ఉంటుంది దాని నుంచి మెసేజ్ వస్తుంది మీకు సో ఆ మెసేజ్ వచ్చినప్పుడు చూసుకొని ఏ డేట్ వస్తే ఆ డేట్కి వెళ్ళి మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రయత్నించండి అయితే ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏమని అంటే మేము వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మేము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సరే మన అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కానీ మనం వాట్సాప్ నెంబర్ అనేటువంటిది ఇవ్వకూడదు ఒకవేళ అక్కడ మెన్షన్ చేసి ఉంటే తప్ప మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అన్న మెన్షన్ చేస్తే తప్ప మొబైల్ నెంబర్ అని అడిగినప్పుడు మనం ఆది నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకి జనరల్ కాల్స్ ఏవైతే వస్తుంటాయి మామూలు కాల్స్ మాట్లాడడానికి ఏవైతే ఇస్తారో ఆది ఫోన్ కాల్స్ ఉంటాయి కదా అవి మాట్లాడడానికి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాలి అంటే మనం కాల్స్ బయట చేసుకోవడానికి కానీ బయట కాల్స్ వస్తున్నాయి కానీ అలాగే మెసేజ్లు వస్తుంటాయి కదా మామూలు మెసేజ్లు అలాంటి నెంబర్ మాత్రం ఇవ్వాలి తప్ప వాట్సాప్ నెంబరు ఐఎంఓ నంబర్లు ఇవ్వకూడదు ఓకే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక ప్రసాద్ గడికోట అని ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ప్రసాద్ గడికోట అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫింటా సీరే నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది అతను కూడా తనకు సంబంధించినటువంటి సివ్యూరిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివ్యూరిటీ కార్డు పైన పేరు అయితే కనుక మహ్మద్ ఫౌసార్ మజీద్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మహమ్మద్ ఫౌసార్ మజీద్ అనే పేరు గల సిరిటీ కార్డు దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బెంగళూరులో లాక్డౌన్ ఉంది ఆ విషయం మీకు తెలుసు కదా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నైట్ కర్ఫ్యూ ఇలాంటి ఉన్నాయి కొన్ని ఏళ్ళు లాక్డౌన్ కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు కువైట్ నుంచి ఎవరైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తారో అటు నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రావాలి అనేసి అంటే ఈ లాక్డౌన్ అలాగే కర్ఫ్యూ కారణంగా కొన్ని బస్సు సౌకర్యాలు కనుక సరైనటువంటిది అందుబాటులో లేకపోవచ్చు కాబట్టి బెస్ట్ ఏంటంటే అంటే మీరు ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకున్నట్టయితే కనుక మీరు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే మీ సొంత వెహికల్స్ ఉంటే ప్రాబ్లం లేదు కానీ కొంతమంది ఏంటంటే అంత డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు షేరింగ్లో వెళ్తే సరిపోతుంది సో షేరింగ్లో వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తుంది కదా ఆ నెంబర్ అయితే ఈ నెల మూడో తారీఖున కువైట్ ఎయిర్వేస్కి కువైట్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు అతనితో పాటు ఇంకెవరన్నా వెళ్ళడుగు ఉంటే కనుక మీరు అందరూ కలిసి ఒక ట్యాక్సీని మాట్లాడుకోవచ్చు ఒకవేళ మీరు ఇతను కాంటాక్ట్ చేయాలంటే అతనికి సంబంధించిన నెంబర్ గడి ఇస్తాను అతను కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళందరూ కలిసి ఒక ట్యాక్సీని మాట్లాడుకొని వెళ్ళడానికి అయితే మీరు ట్రై చేయొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు అయితే పొద్దుటూరులో ఉన్నటువంటి ఇతనికి సంబంధించిన ఇల్లుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని అనుకోని ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను ప్రస్తుతానికి ఇల్లుని అమ్మడానికి సిద్ధపడ్డారు యాక్చువల్లీ అతను చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారంట కానీ కొన్ని సడన్గా వచ్చినటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మీకు ఎవరికైనా సరే ఆ ఇల్లు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఇది పొద్దుటూరులో ఉందంట సో అతనికి సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై నాలుగు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది కువైట్లో ఉన్నటువంటి ఆల్మూల ఎక్స్చేంజ్ సెంటర్ వారు ప్రస్తుతానికి ఒక కాంటాక్ట్ని పెట్టడం జరిగింది అది రేపు నెల పదమూడో తారీఖు వరకు ఉంటుంది కాంటాస్ట్ ఏమిటి అంటే ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఆలమూల ఎక్సైంజ్ సెంటర్ సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ లేదంటే ఆన్లైన్లో కానీ అంటే వెబ్సైట్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేసినట్టయితే అంటే మీరు డబ్బులు కానీ ఇంటికి పంపించుకున్నట్టయితే వాళ్ళలో నుంచి ప్రతిరోజు ఒకరిని సెలెక్ట్ చేసి ఒక వంద దినాలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రాండ్ డ్రాలు అంటే రేపు నెల పదమూడో తారీఖున జరిగేటువంటి డ్రాలు ఎవరైతే గెలుపు అంటారో వారికి ఒక ఆరు వంద ఆరు వందల దినాల బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా అందులో ఒకరిగా ఉండొచ్చు బహుశా కాబట్టి మీరుగా మీ దగ్గర కేనట్ ఉన్నట్టయితే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి వతియాలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఆరు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల రెండు వందల ఎనభై ఏడు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కువైట్ మొత్తం మీద ఒక పద్నాలుగు వందల నలభై ఆరు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒకటి చేరుకుంది ఇందులో ఒక పదిహేను వేల రెండు వందల యాభై ఎనిమిది మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నిన్న సుమారుగా పదమూడు వందల డెబ్బై ఏడు మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిదికి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక ఎనిమిది మంది చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల ముప్పై ఐదుకు చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇంకా చాలా రాష్ట్రాల ఏదైనా కానీ విడుదల చేయాల్సి ఉంది ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకైతే రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కొత్త కరోనా కేసులు నమోదే అలాగే ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఎదునికి వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదమూడు వందల ముప్పై ఏడు మంది ఏదైనా వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే మన దేశం మొత్తం మీద నిన్న సుమారుగా మూడు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదమూడు కొత్త కరోనా కేసులు నమోదై అలాగే రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అయినక వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే దేశం మొత్తం మీద నిన్న ఈ కరోనా కారణంగా మూడు వేల రెండు వందల ఎనభై ఆరు మంది అయితే కనుక చనిపోవడం జరిగింది ఇప్పటి వరకు మన భారతదేశంలో సుమారుగా ఒక పద్నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు మందికి అయితే ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది మహారాష్ట్ర రిపోర్ట్ ఏదైనా ఇవాళ ఇంకా విడుదల కాలేదు కేరళలో ఇవాళ కొత్తగా ముప్పై ఐదు వేల పదమూడు కేసులు నమోదై కర్ణాటకలో ముప్పై తొమ్మిది వేల నలభై ఏడు కేసులు ఉత్తరప్రదేశ్లో ఇరవై తొమ్మిది వేల ఏడు ఏడు వందల యాభై కేసులు తమిళనాడులో పదహారు వేల ఆరు వందల అరవై ఐదు కేసులు వెస్ట్ బెంగాల్లో పదిహేడు వేల రెండు వందల కేసులు చొప్పున నమోదై అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య పది లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు చేరుకుంది ఇందులో ఒక లక్ష ఏడు వేల ఆరు వందల పదకొండు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల అరవై రెండుకు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక డెబ్బై ఒక మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వరకు చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు వందల పదిహేను కేసులు నమ్మొదాయి చిత్తూరు జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కేసులు నమ్మదై గుంటూరులో రెండు వేల డెబ్బై రెండు పశ్చిమగోదావరిలో ఐదు వందల ఆరు అనంతపురంలో పన్నెండు వందల తొంభై ఒకటి నెల్లూరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరు విశాఖపట్నంలో ఒక వెయ్యి ఎనభై మూడు కర్నూలులో ఏడు వందల తొంభై ఐదు ప్రకాశంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది శ్రీకాకుళంలో పన్నెండు వందల యాభై ఐదు కడపలో ఆరు వందల నాలుగు కృష్ణాలో నాలుగు వందల ఎనభై ఆరు విజయనగరంలో ఐదు వందల ఎనభై మూడు కేసు చొప్పున నమోదం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల అరవై ఒక్క కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరుకు చేరుకుంది ఇందులో డెబ్బై రెండు వేల నూట అరవై తొమ్మిది మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఐదు వేల తొంభై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల నలభై ఏడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక యాభై ఆరు మంది వ్యాధికారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య రెండు వేల నూట యాభైకి చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పద్నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల కేసుల మొదలకంగా అందులో పన్నెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది తనక ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ముప్పై ఒక్క లక్షల యాభై నాలుగు వేల మంది తనకి వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల కేసుల మొదకంగా అందులో యాభై రెండు వేల కేసులు వచ్చి అమెరికాలో నమ్మోదే మన భారతదేశంలో మూడు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల కేసులు బ్రెజిల్లో డెబ్బై ఆరు వేలు ఫ్రాన్స్లో ముప్పై వేలు టర్కీలో నలభై మూడు వేలు అలాగే జర్మనీలో పంతొమ్మిది వేల కేసులు చొప్పడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైమ్ కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఆల్ కూర ఇయర్ నుంచి మెసేజ్ పెట్టే జరిగింది ఒక ల్యాండ్రీలో పని చేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు మాన్యువల్ కేర్ కలిగినటువంటి వెహికల్ని తోడడానికి కావాలంట రెండు వంద దినాలు జీతం ఇస్తామని చెప్తున్నారు అలాగే రూము ఫుడ్ ఇల్లు అరేంజ్ చేస్తామని చెప్తున్నారు అకామాగాడు కావాలంటే మార్చుకుంటారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్కారి మనకి మెసేజ్ పెట్టడం ఒక ఒక కోటి పని చేయడానికి ఇద్దరు వర్కర్స్ కావాలని చెప్తున్నారు వచ్చి వంటకి ఇంకొకరుచి క్లీనిక్కి అలాగే ఒక డ్రైవర్ కూడా కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొ వెళ్ళగలరు ఇంకొక సబ్స్కారీ మనకి మెసేజ్ పెట్టిన జరిగింది ఒక ఆఫీస్ తరపున డెలివరీ కోసం అని చెప్పేసి ఒక డెలివరీ కావాలని చెప్తున్నారు వెహికల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటే అలాగే ఒక తలకి ఏడు వందల యాభై పిల్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి మసరియా ఉంది అతను కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టేదానికి ఒక కోయిట్ ఇంట్లో పని చేయడానికి ముగ్గురు వర్కర్స్ కావాలని చెప్తున్నారు ఒకరు వచ్చి క్లీనింగ్ ఒకరు వచ్చి వంటకి అలాగే వచ్చి చిన్నపిల్లలను చూసుకోవడానికి అంట మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టేదానికి ఒక కోయిట్ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కోసం అయితే మీకు డిస్ప్లో నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కు వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మతంలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే తప్పనిసరిగా పద్దెనిమిది నంబర్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంట అక్కమ మార్చుకుంటారంట అలాగే రెండు వందల డెబ్బై నాలుగు జీతం ఇస్తామని చెప్తున్నారు రూమ్ గార్డు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని ఇరవై నెంబర్ వీజా అంటే ఖాదీ వీజా ఇతనికి డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు అది కోయిట్ వాళ్ళ ఇంట్లో కానీ బయట ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే పర్లేదని చెప్తున్నారు మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి పని ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని గట్రా డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు ఇతనికి హెవీ లైసెన్స్ ఉంది అలాగే ఇతనికి అకామగాడు ఉంది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హెవీ లైసెన్స్ కలిగి ఉంటే అతనికి మంచి జాబ్ కనుక ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు ఇతనికి ఓన్ వెహికల్ ఉంది అలాగే అకామగా ఇతందే అయితే ఎక్కడైనా సరే కంపెనీల్లో కానీ ఆఫీసులు కానీ దీనికి సంబంధించినటువంటి జాబ్ ఏదైనా ఉంటే కనుక చెప్పని చెప్తున్నారు మతాంలో మాత్రం వద్దని చెప్తున్నారు అయితే ఇతనికి తప్పనిసరిగా నెలసరి జీతం ఇచ్చేటువంటి జాబులు మాత్రమే కావాలని చెప్తున్నారు అలాంటివి ఏదైనా ఉంటే మీకు డిస్పల్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా ఇతనికి ఎక్కడైనా సరే హౌస్ బాయ్ కానీ లేదంటే దివాణిలో పనిచేయడం కానీ ఏదైనా పనులు ఉంటే చెప్పని చెప్తున్నారు లేదంటే ఏదైనా ఆఫీస్లో అయినా సరే పర్లా చేస్తామని చెప్తున్నారు ఇతనికి అరబిక్ అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చు అంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మంచి పని ఉంటే కనుక ఇతనికి మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో బంతు యశ్వని ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మాతా బ్లెస్సి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది సయ్యద్ సమీద్ తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది శరత్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది నిహాల్ ఇవాళ పదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే వీరితో పాటుగా షేక్ సోఫినా ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్